తాడేపల్లిగూడెంలో జెండా సభ అయిన తర్వాత వైసీపీకి చెందిన 5 వీధి కుక్కలు బయటికి వచ్చి మురిగాయన్నారు జనసేన వీర మహిళ పిన్నింటి వరలక్ష్మి. జనసేన వీర మహిళ మీడియా సమావేశంలో మాట్లాడుతూ, పొత్తుల్లో భాగంగా జనసేన పార్టీ 24 సీట్లు తీసుకుందని వైసీపీ కుక్కలు మురుగుతున్నాయి. మేము ఎన్ని సీట్లు తీసుకుంటే మీకెందుకు? జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏ నిర్ణయం తీసుకున్నా జనసైనికులందరూ ఆయనకు మద్దతు పలుకుతారు. రాష్ట్రంలో 24 సీట్లను మేము గెలిపించుకుని అసెంబ్లీలో అడుగు పెడతామని అన్నారు. ఈ విజయం పెందుర్తి నుండి ప్రారంభమవుతుందని అన్నారు. 2019 జనసేన పార్టీ రాష్ట్రంలో సింగిల్ గా పోటీ చేసినప్పుడు ఈ కాపులందరూ ఎందుకు మద్దతు ఇవ్వలేదు? ఆ రోజు కాపు నాయకులు ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. 2 చోట్ల ఓడిపోయినా నిలబడ్డాడు, పారిపోలేదు. ఆయన రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకున్నారు. ఆయనకి సీఎం పదవి అవసరం లేదు. రాష్ట్రంలో ఉన్న యువత, వృద్ధులు, వికలాంగులు, రైతులు, కార్మికులు అందరూ ఆయనకి ముఖ్యం. అందరి భవిష్యత్తు కోసమే ఆయన రాజకీయాల్లోకి వచ్చారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు పిన్నింటి పార్వతి. నేను జనసేన పార్టీ 94వ వార్డు అధ్యక్షులను మాట్లాడుతున్నాను. నిన్న తాడేపల్లిగూడెంలో జరిగిన సభ, జెండా సభకి ఈ వైసీపీ నాయకులు చేస్తున్న అరాచక ప్రచారాలని అరికట్టేందుకు ఈరోజు నేను మీడియా ముందుకు రావడం జరిగింది. ఏంటంటే, ఈ అధికార పార్టీ వాళ్ళు చేస్తున్న అరాచకాలు చూస్తుంటే మాకు చాలా ఎంత అధ్యక్షుల వారిని ఏ విధంగాలు కిందకి తొక్కాలని చూస్తున్నారు. కానీ నిజంగా మీరు గమనించవలసింది ఏంటంటే, జనసేన పార్టీ ఎన్ని సీట్లు తీసుకుంటే మీకు ఎందుకు? నాకు అర్థం అవ్వలేదు ఏంటంటే, ఎన్ని సీట్లు తీసుకుంటే మీకు ఎందుకు? ఇలా సభ అయిన వెంటనే ఒక 5 కుక్కలు ఎందుకు వచ్చేస్తాయి టీవీ ముందుకు? నాకు అది అర్థం అవ్వట్లేదు. మాకు, మా జనసేన పార్టీకి 2019 నుంచి 2000 అప్పటి వరకు కూడా మేము అధ్యక్షుల వారి వెనకాతలు ఉంటూ ఆయన అడుగుజాడల్లో నడుస్తూ ఆయన సొంత సొమ్ముతో ప్రజలకు ఏ సేవ చేస్తున్నారో ఆయన భావజాలకి మేము కూడా తలంచి ఆయన వెనక మేము నడుస్తున్నాం. మా అధ్యక్షుల వారు ఏం చేస్తే దానికి మేము సిద్ధంగా ఉన్నాం. 24 సీట్లు తీసుకున్నా ఆయన ఏం చెప్పినా దానికి మేము కట్టుబడి, మా జన సైనికులు, వీర మహిళలు, నాయకులు అందరూ కూడా ఉన్నప్పుడు మీకేంటి బాధ? నాకు అర్థమవట్లేదు. ఈ వైసీపీ వాళ్ళకి ఎందుకు జీర్ణించుకోలేకపోతున్నారు? ఏదో ఒకటి అనుకుంటా ఉంటే, ఆయన నిండు సభలో చెప్పాడు, అధికార పార్టీని తొక్కడమే నా లక్ష్యం, ఆంధ్ర ప్రజల మేలు కోరుకొని ఆంధ్ర ప్రజలు కాపాడడం కోసమే నేను చేస్తున్న పోరాటం. ఎప్పుడు కూడా నేను సీఎం అవ్వాలని కానీ నేను సీట్లకి కూర్చోవాలని ఆలోచన అయితే ఆయనకి లేదు. ఆంధ్ర ప్రజలందరూ గమనించవలసిన విషయం ఏంటంటే, ఈరోజు 25 భవిష్యత్తు కోసం పవన్ కళ్యాణ్ గారు ఎన్ని మాటలు పడుతున్నారో, అధికార పార్టీ దగ్గర ఎన్ని చీవట్లు కాస్తున్నారో, ఎన్ని నిందలు పడుతున్నారో ప్రజలందరూ గమనించి రానున్న రోజుల్లో జనసేన పార్టీ ఉమ్మడి తెలుగుదేశం రెండూ కలిపి పోటీ చేస్తున్న తరుణంలో జనాలు మేలుకొని ఓట్లేసి ఆ 24 సీట్లలో మా జన సైనికులు, వేరు మహిళలు, నాయకులు అందరూ కూడా మేము 24 సీట్లు కూడా మా అధినేతకి మేము గిఫ్ట్గా ఇస్తామని రేణు పగలు కష్టపడి మా అధినాయకుడు ఏదైతే ఆశిస్తున్నాడో, ఏదైతే ఆంధ్ర రాష్ట్రాన్ని మార్చాలనుకుంటున్నాడో ఆ మార్పును మేము తీసుకొచ్చి ఆ మార్పును మేము పెండెత్తునుంచే మేము స్టార్ట్ చేస్తామని కూడా మేము సభాముఖంగా ఈరోజు నేను తెలియజేస్తున్నాను. ఈ విషయాలు ఇలాగే వదిలేసి వెళ్ళిపోతే పేరు నానికి కానీ, మన కొడాల నానికి కానీ, రోజాకి కానీ, అమ్మటి రాంబాబు కానీ, వీరు మన కోడిగుడ్డు మంత్రికి కానీ ఏం పని లేదా ఏంటి? మీ శాఖల్లో మీరు పని చేసుకోండి. మీరు చేస్తున్న నిరూపాలు ఏమైనా ఉంటే ప్రజలకు నిరూపించుకోండి, ఓట్లు అడగండి. మీలో మబ్బు పెట్టి జనాలు తీసుకెళ్ళి డ్వాక్రా మహిళలు మబ్బు పెట్టి బస్సులు ఎక్కించి డబ్బులు ఇచ్చి ఏదో రాజకీయం అయితే పవన్ కళ్యాణ్ గారు చేయట్లేదు. మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, మేము ఒకటే చెప్తున్నాం, 2024 మా అధ్యక్షుల వారు ఏదైతే పెట్టుకున్నారో పొత్తు, దానికి అనుగుణంగా ఏం చెప్తే దానికి మా జన సైనికులు, వేరు మహిళలు, నాయకులు అందరం కట్టుకట్టి 24 సీట్లలోనే పక్కాగా గెలిపించి అందరినీ అసెంబ్లీకి పంపిస్తామని ఈ సభాముఖంగా నేను ఈరోజు నేను తెలియజేస్తున్నాం. మీరు అనుకుంటున్నారేమో ఎవరు వెనకాతలు లేరని, మేమున్నాం. మరి ఈ 2019 సింగిల్గా వెళ్ళినప్పుడు ఈ కాపు నాయకులు అందరూ ఎక్కడికి వెళ్ళారు? ఏ అప్పుడు కనిపించలేదా పవన్ కళ్యాణ్ గారు మీకు? ఆ రోజు రాజకీయాలు మీకు తెలియలేదా? సలహాలు ఇచ్చిన వాళ్ళు చాలామంది ఉంటారు, చెయ్యి కలపండి, మంచి నాయకుడిని రాష్ట్రంలో నిలబెట్టుకోండి, మన యువతకి భవిష్యత్తు ఇవ్వడానికి మీరు అందరూ ట్రై చేయండి. అంతేగాని లేనిపోనివన్నీ పెట్టి పెళ్ళిళ్ళు అంటారు, గాడిద గుళ్ళు అంటారు, ఇవన్నీ పక్కన పెట్టండి. ఆయన ఎజెండా జెండా అన్నీ కూడా కులాలకి మతాలకి అతీతంగా పనిచేసే ఏకైక నాయకుడు ఎవరైనా ఉన్నారంటే ఒక పవన్ కళ్యాణ్ గారే. అది దృష్టిలో పెట్టుకొని ప్రజలందరూ గమనించి ఈ రోడ్ల విషయాలు కానీ, మన కార్మికుల విషయాలు కానీ, ఒక సుఖాల ప్రీతి విషయాలు కానీ, ప్రతీది పవన్ కళ్యాణ్ వస్తేనే పని జరుగుతుంది. రాత్రి పవన్ కళ్యాణ్ కంప్లైంట్ వస్తే తెల్లవారు పనిచేసే మీ అధికార పార్టీ వాళ్ళు
ఏ పదవి లేనప్పుడే మీరు పవన్ కళ్యాణ్ భయం పడ్డారు. ఈ రోజు 24 మంది అసెంబ్లీలోకి వెళ్తే మీకు ఉచ్చ పడిపోతుంది భయంతో. లేనిపోని అన్ని పెట్టి మీరు లేనిపోని అన్ని ప్రజలు మొప్ప పెడదామని చూస్తున్నారయ్యా. ఇది జరగదు. రానున్న రోజుల్లో 24 కాదు 24 మంది వెళ్ళారంటే మీకు 170 మంది సమాధానం చెప్పే వ్యక్తులు మేము పంపిస్తున్నారు. మా పార్టీ జనసేన పార్టీ, తెలుగుదేశం ఉమ్మడిగా ఎవరికి ఇచ్చినా సరే మా పెద్దది నియోజకవర్గంలో ఎవరికి ఇచ్చినా మేము పనిచేయడానికి మేము రెడీ ఉన్నాం. మీరు దమ్ముంటే పెందుత నుంచి స్టార్ట్ చేయండి గెలవడానికి. మేము పెందుతులో దంకా మోగించి మేము చెప్తున్నాం. పెందుత నుంచి మేము స్టార్ట్ చేసి పెందుత నుంచే మేము అసెంబ్లీలోకి ఫస్ట్ మా ఎమ్మెల్యేగా మేము పంపిస్తామని ఈ సభాముఖంగా నేను కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన అందరికీ, మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై జనసేన, జై గాంధీ.